చిన్నప్పుడు మా డాడీతో పాటు స్టేజ్ షోస్కి వెళ్తున్నప్పుడు అందరు మా డాడీ ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అంటుంటే ప్రాబబ్లీ నాకు అక్కడ స్టార్ట్ అయింది. నేను కూడా ఒకరోజు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి మేబీ. సార్ సార్ అందరు ఇట్లా వెళ్తుంటే సార్ సార్ మీరా సార్ మీరు మస్ట్ చేస్తారు సార్ మీరు మస్ట్ చేస్తారు సార్ అని మా డాడీని అంటుంటే మనం కూడా ఏదో ఒకరోజు ఇట్లా అందరి చేత మెప్పు అందాలి. అక్కడైతే నాకు ఉండే మేబీ అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది. నేను కూడా ఇండస్ట్రీలోకి పోవాలి, నేను కూడా పేరు కమాయించాలి, నేను కూడా ఒక ఒక లెవెల్కి రావాలి, ఒక స్టార్ అవ్వాలి, వాట్ ఎవర్ దట్ ఈస్. ఈ మ్యాడ్నెస్ నాకు ఏదైతే వచ్చిందో, డాడీ యూ ఆర్ మై హీరో, యూ ఆర్ మై ఇన్స్పిరేషన్. నేను నిన్ను చూసే ఎరిగిన నీ నీ ఫేమ్ చూసి నా నాకు ఇట్లా ఫేమ్ కావాలనిపించింది. దట్స్ ఇట్, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. సో నేను యాక్చువల్లీ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఫస్ట్ టైం ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చూస్తున్నా, స్టేజ్ ఎక్కిన ఫస్ట్ టైం కాబట్టి ఐ విల్ థ్యాంక్ దెమ్. ప్లీజ్ కొంచెం పేరు చేయండి. సో హెడ్స్ అండ్ టెయిల్స్ ప్రొడక్షన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను నేను. ఎస్, అక్కడ అరుస్తున్న ప్రతి ఒక్కళ్ళు హెడ్స్ అండ్ టెయిల్స్ ప్రొడక్షన్స్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు లేకపోయి ఉంటే నా కెరియర్ స్టార్ట్ అయ్యేది కాదు. నా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎక్కడైనా కానీ అరే ప్లీజ్ రా, ఇక్కడ నుంచారు, అక్కడ నుంచారు, అరే ఆడ నుంచారు, అరే అన్న నువ్వు కెమెరా పట్టుకోనా, అన్న నువ్వు పూలు తీసుకురా, అన్న ఆంటీ ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఏది చేసినా ఏ చెప్పినా చేసారు. వీళ్ళు లేకపోయి ఉంటే నా షార్ట్ ఫిల్మ్స్ అనేది అసలు జరిగేది కాదు. నేను నాకంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది కదా లైఫ్లో. సో పేరు పేరు నా ప్రతి ఒక్కరికి రారే సాగర్, అమెజాన్ టీమ్, హెచ్ఎన్టీఎస్, అరే మీకు ఇంకా తెలుసు పేరు పేరు నా మీ అందరికీ థ్యాంక్స్ రా. ఆల్వేస్ ఆల్వేస్ మనం ఇట్లనే హ్యాపీ, ఇట్లనే ఉందాం, కుదిరితే ఫ్యూచర్లో మూవీ కూడా చేద్దాం. ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే, యా పక్క. తర్వాత యుఎస్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేద్దామని చెప్పేసి యుఎస్కి పోయినా. అక్కడ ఎట్లాంటి ఫ్రెండ్స్ దొరికారంటే, ఇప్పుడు జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళినాం, ఎట్లుంటారో ఏముంటారో అనుకున్నాం. ఒకడు ఇట్లా నేను ఒక సాంగ్ రాసేసి, అరే మామ ఇట్లా వందే మాత్రం అని సాంగ్ రాసిన అంటే వినేసి, అరే ఎంత అవుతుందిరా సాంగ్ చేయనీకి అన్నాడు. ఏమోరా తెలియదు అంటే కనుక్కో అన్నాడు. కనుక్కున్న తర్వాత అరే 3,000-4,000 డాలర్స్ అవుతుంది ఏమోరా అంటే, ఇట్లా రూమ్మేట్స్ అందరినీ పిలిచిండు, అరే ఇంత ఇంత ఎంత అవుతుందిరా, ఎవడోడు ఎంత ఎంత ఇస్తాడని అని అడిగిండు. చిల్లరా రేపే స్టార్ట్ చేసేసి అన్నాడు. ఆగస్ట్ 15 ఇంకో 5 డేస్లో ఉండే. చిల్లరా రేపే స్టార్ట్ చేసేసి లెట్స్ రిలీజ్ దిస్ అన్నాడు. 4,000 డాలర్స్ అట్లా పెట్టేసిండు. నాకు అప్పుడు జాబ్ లేదు, వాళ్ళు అట్లా పెట్టేశారు. అరే ఏందిరా ఏంది అనుకున్నా, చేసిన ఖతర్నాక్ చేసిన, ఖతర్నాక్ చేసిన నా దృష్టిలో. ఓకే, 8 అవార్డ్స్ ఏమో గెలిచింది. లాస్ ఏంజల్స్లో వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోయి నేను అవార్డు తీసుకున్నా. దానికి కూడా ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళు వేసి పంపించారు, అరే నువ్వు పూర్వమైన అవార్డు తీసుకో అని చెప్పేసి. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐవ్ గాట్. బ్యాచులర్ కొంపా ప్రొడక్షన్స్, మేమందరం బ్యాచులర్స్ రూమ్మేట్స్, అందుకే బ్యాచులర్ కొంపా ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది, నేను ఒక్కడిని మిగిలిన. సో మా యూఎస్ఎల్ కూడా కొంతమంది వచ్చారు, జర చేయలేపారు, అగో వాళ్ళు కూడా మా రూమ్మేట్సే, అందరం మేమంతా కలిసి ఉండే. సో అఫ్రోజ్, అభిలాష్, రవి, శశి, కౌశిక్, వల్లి, సుమా, చందు, అరే పేర్లు గుర్తొస్తలేవరా, సచిన్, హర్ష, పింకి, సాహిత్య, ఇట్లా చాలామంది నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, షార్ట్స్ ఆఫ్ టకిల్ అని చెప్పి ఒక సాంగ్ రాసిన, సాంగ్ రాసేసి అక్కడనే యూఎస్లో షూట్ చేద్దాం అనుకున్నాం, పార్టీ సాంగ్ చేద్దాం అనుకున్నాం. ఎంత అవుతుందంటే 15,000 డాలర్స్ అవుతుందేమో అంటే, అరే లైట్ లేరా అని నేను ఇట్లా తిరుగుతున్నా, అరే 15,000 డాలర్స్ అంటారు, ఎవడోడు ఎంతెంత పెడతారు అంటున్నాడు వాడు. నాకు అర్థం కాలేదు ఏంద్రా ఇది అంటే, అరే మామ నీకు ఇలా ప్యాషన్ ఉంది, ఈ సాంగ్ ఖతర్నాక్ ఉంది, ఇది హిట్ అవుతావురా, నువ్వు ఏడుకోబోతావు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినావు హిట్ కోసం, ఈ సాంగ్తో లేస్తావురా అన్నాడు. సరే అని చెప్పి అక్కడ అనుకున్నా, అక్కడ అవ్వలే, అరే ఒక పంజేరా అని చెప్పేసి వెంటనే క్రెడిట్ కార్డ్ ఇట్లా ఇచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేయను, ఇండియాకు, ఇండియాలో చేయి, ఇండియాలో అయితే తక్కువ అవుతుంది అన్నాడు. అది దట్స్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐవ్ గాట్ ఫ్రమ్ యుఎస్, అండ్ ఐమ్ రియలీ రియలీ గ్లాడ్ టు హ్యావ్ మెట్ పీపుల్ లైక్ యూ గైస్. హెడ్స్ అండ్ టెయిల్సే కానీ, బ్యాచులర్ కంపెనీ కానీ, మీరు లేకపోయి ఉంటే నాకంటూ ఒక కెరీర్ ఉండేది కాదు. నాకు జస్ట్ కళలు ఉండేవి, కెరీర్ ఉండేది కాదు. ఓకే, ఈరోజు నాకు ఒక కెరీర్ స్టార్ట్ అయిందంటే మీలాంటి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కళ ఒక కళాకారుడికో లేకపోతే ఒక ఆర్టిస్ట్కో ఉంటే వాడు ఏడ్నో ఉంటాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను ఏడుకో పోతా, అది మీరున్నారు కాబట్టి నాకు నమ్మకం ఉంది. ఓకే, ఆడియన్స్ ఉంటేనే ప్రొడ్యూసర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ ఉంటే నాలాంటి వాళ్ళు చాలామంది పైకి వస్తారు. ఎంతోమంది ఉన్నారు ఇండిపెండెంట్ ఆర్టిస్టులు, ఎంతోమంది ఉన్నారు, ఎన్ని కళలు అంటున్నారో నాకు తెలుసు, ఎంతమంది ఆగిపోయారో నాకు తెలుసు. ఒక హిట్ కొట్టేసి ఒక 4-5 ఇయర్స్ నుంచి కమ్మని ఉన్నారు చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఐ వాంట్, నాకు కుదిరితే నేను అందరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఆ సపోర్ట్ ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, జస్ట్ సపోర్ట్ మీ. నేను ఏదో ఒకటి చేస్తాను ఇండిపెండెంట్ మ్యూజిక్లో. ఐ వాంట్ టు స్టాండ్ స్ట్రాంగ్ అండ్ చాలామందికి సపోర్ట్గా నిలుద్దాం అనుకుంటున్నా. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను యాక్టింగ్ సైడ్ ఎందుకు వెళ్ళినా అంటే, యాక్టర్గా నేను డబ్బులు సంపాదిస్తే అట్లీస్ట్ నేను ప్రొడ్యూస్ చేసుకోనికి నాకు డబ్బులు ఉంటాయి. ఎంతసేపు నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటే నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫర్ మై సెల్ఫ్, లేదా ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి. దీనికని ఐమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఒక యాక్టింగ్ వస్తే నేను తీసుకుంటా, ఒక ఒక సాంగ్ రాయమంటే నేను తీసుకుంటా, ఒక డ్యాన్స్ ఉంటే నేను తీసుకుంటా, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఇప్పట్లో ఒక టాలెంట్ ఉంటే ఎన్ని ఛాన్సులు వస్తాయో నాకు తెలియదు అన్న. ఇప్పుడు హీరోలే కామెడీ చేస్తున్నారు, ఎందుకు
వర్సటాలిటీ కావాలి. ఒక్కలే రెండు మూడు పనులు చేయగలగాలి. నేను అలా అలా ఎంట్రీ అవుదాం అనుకుంటున్నా. ఒక రెండు మూడు పనులు నేను చేసుకుంటూ అప్పుడు అనుకుంటారు అరే వాడిని పిలిస్తే వాడు రెండు పనులు చేసేస్తాడు, వాడిని విలువరు రాబాయ్. నేను అట్లీస్ట్ అట్లా తయారవుతున్నా. సో నా జర్నీ ఎటు పోతుందో తెలియదు కానీ టాప్లకే పోతుంది, ఎందుకంటే నేను అటే ఏం చేసిన అంతే. ర్యాపర్ని ర్యాప్ కొట్టకపోతే ఎట్లా? ఒక ర్యాప్ కొడతా. చిన్ననాటి నుండి ఎన్నో కళలను నేను కన్నా, ఆ కళలన్నింటిలో కన్నా నా కళ ఏంటో నేను కనుగొన్నా. తెరపై కథలో వ్యధలో ఇముడికిపోయే నటుడు అవ్వాలనుకున్న, నా మదిలో కథలను కవితగా మార్చో ర్యాపర్ అవ్వాలనుకున్నా. కానీ లైఫ్ ఏమన్నా ఆట, మల్లెపూల తోట కానే కాదు బేట, ఇది నిప్పుతో చెలగాట, నిప్పు 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 నిప్పుతో చెలగాట. ఇంట్లో చెప్తే వద్దన్నారు, ఫ్రెండ్స్ అంతా ఇది రిస్క్ అన్నారు, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఏమంటారా అనుకున్నారు. ముందేమో ఫస్ట్ చదవన్నారు, ఆ తర్వాత జాబ్ అన్నారు, కార్పొరేట్ ల్యాడర్ ఎక్కి వెలిగిన వాడే కింగ్ అన్నారు. ఏంటి బాస్, ఇది నా లైఫ్ స్టోరీయా? ఇది నీ లైఫ్ స్టోరీ, నా లైఫ్ స్టోరీ, ఇది మనందరి లైఫ్ స్టోరీ. ఏ కళలు కంటే నేరమా? కళలు నిజం చేసుకోవాలనుకోవడం పాపమా? లేక మనం ఇష్టపడి ఎంచుకున్న దారిలో మనం గెలవలేమా? కళలు గంధం గెలిచి చూపిద్దాం. ఏదో జోష్లో చెప్పేసిన, థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయినా అన్నా? నువ్వు లేకపోయింటే ఈ ప్రాజెక్ట్ నడిచేది కాదు. నరేష్ అన్న స్టూడ్ లైక్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ మీ. నేను ఎక్కడికక్కడ డిమోటివేట్ అవుతున్నా, రాక్ ఇట్లా కాదు, నువ్వు డిమోటివేట్ అవ్వకు, ఇది ఏడుకోబోతుంది, ఇది ఏడుకోబోతుంది, గట్టిగా నమ్మిన వ్యక్తి అతను. ప్రొడక్షన్ నుంచి ఎట్లయితే లేపిండో దానికి ముందు ఇద్దరు బ్యాక్బోన్గా నిలిచినారు మా సాయన్న. సాయన్న లేకపోయింటే ఇప్పటిదాకా నాది ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యేది కాదు, షార్ట్స్ ఆఫ్ టైటిల్ అయితే రిలీజ్ అయ్యేదే కాదు. సంవత్సరం ఆపిన సాంగ్ని ఆయన పుణ్యమా అని చెప్పి రిలీజ్ అయింది సాంగ్. హీస్ వెరీ స్ట్రాంగ్ గాయ్. నాకు దొరికినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అండ్ డిఓపి గురించి చెప్పాలి, ఏం చూపించినావు పోయి నన్ను అయితే, నన్ను గుర్తుపడతలేరు. కెమెరా మీద చూసి పక్కన ఇట్లా చూసి ఎవరు బాబు మీరు, అరే నేనే పోయా అంటే అరే అరే అన్న, మరి అట్లా తీసినారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ అమేజింగ్ వర్క్, ఇట్స్ అ క్వాలిటీ వర్క్. మీరు నాకు ఒక ప్రామిస్ చేశారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, రాకీ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హాలీవుడ్ విజువల్స్, నేను హాలీవుడ్ విజువల్స్ ఇక్కడికి తీసుకొద్దామనే ప్లాన్లోనే వచ్చిన, వీడికి అదే ప్రామిస్ ఇచ్చినాం, అదే ప్రామిస్ నుండి నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. శ్యామన్న ఏం ఖతర్నాక్ ఎడిటింగ్ చేస్తాడంటే ఇట్లా గాల్లో మ్యాజిక్ చేసేస్తాడు అన్న. అసలు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇట్లా నీకేం కావాలి చెప్పు, చేసేద్దాం, అయిపోయిందా, ఇదేనా, అంత ఫాస్ట్, సూపర్ ఫాస్ట్, సూపర్ సపోర్టివ్ అన్నిట్లో. మాకు మా టీం మొత్తాన్ని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడించి ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు శ్యామన్న నుంచోబెట్టి చేయించండి మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుబ్బు గారు లేకపోయింటే నా షార్ట్ ఫిలిం, నా మ్యూజిక్ వీడియోస్ ఏవి షూటింగ్ జరిగేవి కాదు. షార్ట్స్ ఆఫ్ టక్కిలో షూటింగ్ ఆగిపోయేది, వెళ్ళిపో ఆల్మోస్ట్ షాటర్ అయ్యేది. అంత రేంజ్లో ఉంటే వాడు అప్ అండ్ డౌన్లు కొట్టుకుని అసలు నిద్రపోలే 2 డేస్ వాడైతే. సో హీస్ నాకు చిన్నప్పటి నుంచి వాడు సపోర్ట్, ఇప్పుడైతే టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్. నువ్వు లేకపోయింటే నేను లేను. తేజ ఒక సాంగ్ ఇచ్చిన, లిరిక్స్ ఇచ్చిన, అరే తేజాబాయి ఇట్లా కంపోజ్ చేయాలి అంటే ఓకే చేసేద్దాం. 3 మంత్స్ ఆగొట్టిన, 3 మంత్స్ నచ్చలే, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేసింది. అండ్ దిస్ సాంగ్ విల్ గో ప్లేసెస్, యూ విల్ గో ప్లేసెస్. హీరోయిన్ గారు మస్తు లాడ్లా బేట అనుకుంటా. అసలు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఈమె చేస్తుందా అనిపించింది నాకు. క్లైమాక్స్ షాట్ ఆ రోజు ఫస్ట్ డే ఈవినింగ్ చేసినాం, అప్పటిదాకా మా ఇద్దరు కనెక్టెడ్ షాట్స్ ఏం లేవు. సీన్లోకి వచ్చింది, ఇట్లా చేస్తారంటే డైలాగ్ నేర్చుకున్నారంటే నేర్చుకోలేదు అంతే. ఎవరు నీ అమ్మ ఏమైతే బాబు, ఇది మన వీడియో ఏమైతే, మన 2 డేస్ ఏముంది, ఆల్రెడీ టైం వెళ్ళిపోతుంది, లేట్ వెళ్తుంది, ఇప్పుడు ఎట్లారా బాబు అనుకున్నా. వచ్చింది, పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇట్లా నేను నరేష్ అన్న మేమందరం ఇట్లా చూసుకున్నాం. ఏం విరగదీస్తుంది అని ఆ క్లైమాక్స్ షాట్ చూసిరా, నిజంగా ఏడ్చేసింది, ఏడ్చుకుంటే చేసింది ఆ షాట్, విరగదీసి అవతల పడేసింది పర్ఫార్మెన్స్. నేనైతే ఇక షాక్ అయిపోయినా, అరే ఇంద్ర బాబు ఈ పర్ఫార్మెన్స్ అని నేను అనుకున్నా డామినేట్ చేస్తుందని. చేయలేదులే కానీ మస్తు కథ నాకు చేసినావు సుప్రిత. అసలు ఫస్ట్ సూర్యకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, మీరు చాలా సపోర్ట్ గారించినారండి మాకు. మీ సపోర్ట్ లేకపోయి ఉంటే అసలు ఇంత దూరం వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి విషయంలో మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏం చేసినా అరే సూపర్, నువ్వు హీరో అని చెప్పేసి మా మమ్మీ నన్ను ఈడ దాకా తీసుకొచ్చింది. మా మమ్మీ మోటివేషన్ ఇదంతా.
మా మమ్మీ లేకపోయింటే అసలు నేను ఇట్లా ఒక 1.5 మంత్ నుంచి నేను పరుగులు పరుగుల మీద ఒక్క చోట ఒక్క నిమిషం ఆగలే ఇట్లా నేను తయారైతా ఉంటా మమ్మీ ఇట్లా ముద్దలు తినిపిస్తా ఇప్పుడు ఈ 1.5 మంత్ ముద్దలు తినిపిస్తా ఇగో తిను 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 నేను ఫోన్లో మాట్లాడుతున్నాను మొత్తం నా వెనకాలనే ఉంది మా మమ్మీ డ్రెస్ కావాలి డ్రెస్ అంతా తయారు చేసి పెట్టింది మమ్మీ ఇది కావాలి అదంతా తయారు చేసి పెట్టింది మమ్మీ అది కావాలి ఏది కావాలి ఇది కావాలి ఇప్పుడు కదా నానే నీకోసం డ్రెస్ తీసుకొస్తా అన్నది కొనేసి సో మా మమ్మీ లేకపోయి ఉంటే అసలు నేను టైంకి వచ్చేటట్టు అయితే కాదు నేను తయారవడం మొదలుపెట్టుంటే ఎప్పుడో అవుతుండే అది మా మమ్మీ పుణ్యం అని ఎల్లు 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 ఇదిగో తిను అని చెప్పేసి మమ్మీ లవ్ యూ మమ్మీ లవ్ యూ మమ్మీ నెక్స్ట్ ఏం బిగ్ థింగ్ అవుతుందో మా లైఫ్లో అనుకుంటుంటే తనిఖీల భరణి గారు వచ్చి వీడియో చూసి అద్భుతంగా చేశారమ్మా సుప్రీత మస్తు చేసింది రాకీను మస్తు ఇద్దరు ఇరగదీసినాం అని చెప్పేసి ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చి ఆయన మీకు మీకు ఇంకేమైనా కావాలంటే సపోర్ట్ నన్ను అడగండి అని చెప్పేసి తనిఖీల భరణి గారు మాకు సపోర్ట్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నా అదేవిధంగా ఈరోజు మన సాంగ్ కె రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేశారు ఇందాకే వెళ్ళాం ఎదురుగుండా బిల్డింగ్ సార్ వచ్చి సార్ కలవండి అంటే మేమందరం కలిసి వెళ్ళాం సార్ని కలిసాం సార్ గారు చాలా హ్యాపీ అంటే అంత పెద్ద స్టేచర్లో ఉన్న మనిషి అంత నార్మల్గా మాట్లాడతారని నేను అనుకో నేనైతే కొంచెం అనుకుంటున్నారు ఏమంటారు ఏమంటారు అని చెప్పేసి చాలా క్యాజువల్ ఉండే ఏదో ఇంట్లో మనిషిలాగా మాట్లాడారు మాతోటి అండ్ చాలా మెచ్చుకున్నారు కూడా సాంగ్ని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రాఘవేంద్రరావు సార్ మిమ్మల్ని కలుస్తాను కూడా నా నేను అనుకోలే అండ్ దిస్ ఈస్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న గురించి చెప్పాలి రేవంత్ అన్న ఎట్లా మేము నేనే వాడినా ఫస్ట్ వెళ్ళిపోసాం ఎంత నేను వాడి మీరు ఇంటే ఇంత ఫీల్ వచ్చేది కాదేమో రేవంత్ అన్న సుబ్బు తీసుకొచ్చిండు సుబ్బు ఎట్లనో పరిచయం అయ్యి రేవంత్ అన్నని తీసుకొస్తే అన్న అన్న ఏదో ఎక్కడికో వెళ్ళేది పని మీద అయితే సడన్గా వచ్చేసి చేసేద్దామంటే వెళ్ళినాం ఇట్లా లేపిండు టేక్స్ పెద్ద టైం లేదు చెప్పు రైట్ ఇట్లా నేను తేజ ఇట్లా మొక్కలు మొక్కలు చూసుకుంటే నేను ఇరగతీసేస్తుంది పాట అని మేము బయటకు వచ్చినాక అనుకున్నాం నేను కనుక వాడి రిలీజ్ అయ్యి ఉంటే ఏ అడ్రస్ లేకుండా పోతుండే పాట అందుకే రాపర్లు రాపుకొట్టాలి కానీ పాటలు వాడద్దు అన్నారు సో రేవంత్ అన్న నువ్వు లేకపోయి ఉంటే ఈ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ వచ్చేది కానీ కాదు అందులో ఎటువంటి డౌట్ లేదు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్ ఉన్నావు యా చాలా ఎక్కువసేపు మాట్లాడేసిన థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ ఐ విల్ రిమెంబర్ దిస్ డే దిస్ మెమొరీ ఇది ఫేడ్ అవ్వదు నా బ్రెయిన్ లెక్కించి థ్యాంక్ యూ సో మచ్ నరేష్ అన్న లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్